భగవద్గీత ధర్మాధర్మాల గురించి చెబుతుంది, సుఖం శాంతి త్యాగం యోగం అంటే ఏంటో చెబుతుంది, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది. భగవద్గీత సర్వ మానవాళి కోసం. అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగో నామ అథ వ్యవస్థితాన్ దృష్ట్వా धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसंपाते धनुरुद्यम्य पाण्डवः हृषीकेशं तदा वाक्यं इदमाहमहीपते. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమున స్థితుడై తన ధనుస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్నట్టి ధృతరాష్ట్రపుత్రులను చూచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యములను పలికెను. యుద్ధము కొద్ది సమయములో ఆరంభము కాబోతున్నది. యుద్ధరంగములో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్ష ఆదేశములననుసరించి పాండవుల ద్వారా ఏర్పరచబడిన అనూహ్యమైన సేనా వ్యూహములను చూచి ధృతరాష్ట్రపుత్రులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడినట్లుగా పై వాక్యముల ద్వారా తెలియును. అర్జునుని ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయముకు మరొక సూచిక. ఎందుకనగా రామరావణుల నడుమ జరిగిన యుద్ధములో హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడే విజయము సాధించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడు ఇరువురూ కూడా అర్జునునికి తోడ్పడుట కొరకై అతని రథములో ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉండునో అక్కడే అతడి నిత్యదాసుడైన హనుమంతుడు మరియు అతని నిత్య సహచరిణి అయిన సీతాదేవి కూడా ఉండును. కనుక అర్జునుడు ఏ విధముగానూ శత్రువులను గూర్చి భయపడనవసరము లేదు. అంతేకాకుండా ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణ భగవానుడు అతనికి మార్గ నిర్దేశము చేయుట కొరకై స్వయముగా నిలిచి ఉండెను. ఆ విధముగా యుద్ధమును నిర్వహించుటకు కావలసిన సమస్త ఉత్తమ సమాచారము అర్జునునకు సమకూరి ఉండెను. తన నిత్య సహచర భక్తుని కొరకు భగవానుని చేత ఏర్పరచబడిన అట్టి మంగళకరమైన పరిస్థితులన్నీ విజయము తథ్యమని సూచిస్తుండెను.